బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని, అయితే నేతల మధ్య ఉన్న విభేదాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు కడియం కావ్య. బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కలిసి రాలేదంటూ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినాక కొద్ది రోజులు, ఒక రెండు రోజులు మంచిని అనిపించింది. తర్వాతనే అసలు మన పరిస్థితి ఏంది, ఇక్కడ ఎంత బలం ఉన్నది, ఎంతమంది మనకి సపోర్ట్ చేస్తారనేది రోజు రోజు తెలుస్తా ఉంది. అరే ఒక వాకింగ్ గ్రౌండ్ కి వెళ్దాం, కొద్దిగా వెళ్ళి వాకింగ్ వెళ్దాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే గాని రమ్మంటే రారు. పోనీ మీ ఇంటికి వచ్చి మేము మాకు టికెట్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తామంటే మేము లేము, హైదరాబాద్ లో ఉన్నామంటారు. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా, కొందరు ఒక చల్ల ధర్మారెడ్డి గారు లేకపోతే ఒకరిద్దరు తప్ప అందరు అదే బాట. హరీష్ రావు గారి మీటింగ్ లో కూడా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కూడా ఏ ఇద్దరు నాయకులకు పడతలేదు అక్కడ. సో ఇక మనల్ని ఎట్లా గెలిపిస్తారు, లేకపోతే మనం ఎట్లా, మేము కూడా ఇప్పుడు త్యాగం చేసినట్టే కదా, రావడం రావడమే పార్టీ కోసం పోటీ చేద్దామని అనుకున్నాము. కానీ రోజులు రోజులు చూస్తుంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది, కొత్త కేసులు, ఫోన్ ట్యాపింగ్లని, అదని ఇదని, స్కామ్లని, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో పలచనైనము. తర్వాత కడియం శ్రీహర్ గారికి, ఆయనకి ఎమ్మెల్యే చేయడమే కాదు, ఇక వాళ్ళ బిడ్డను కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలా అని చెప్పి అదొక అక్కసు, అది నిన్న తెలిసిపోయింది అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారన్నది. ఎందుకంటే కోపంలోనే నిజాలు బయటకు వస్తాయి.